వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దివ్య శృంగార నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి ధర్మపత్ని అలమేలు మంగ అమ్మవారు అష్టవిధ నాయకల్లో స్వాధీన పతిక అయిన అమ్మవారి అభిప్రాయాలను అత్యంత సహజమైన రీతిలో అన్నమాచార్యుల వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలు ఆవిష్కరించారు. ఎస్విబిసి చైర్మన్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఈ సంకీర్తనకు స్వరాలెద్దిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం తిల్లం గానం చేస్తున్నవారు హిమబిందు. సరినా మాను మానే రాయి
నూనెని కూడితిగాని లోచి నిన్ను గూడేరి లోనని గూడితిగాని ఏచి నిన్ను గూడేను ఈ ఛాయ నేను ఏచి నిన్ను గూడేను ఈ ఛాయ నేను చేచేత నీ దేవులను శ్రీ వెంకటేశుడవు చేచేత నీ దేవులను శ్రీ వెంకటేశుడవు దాచి ఉన్న దాన దయ నలపు నీ చేతిది దాచి ఉన్న దాన దయ నలపు నీ చేతిది మాపు దాకా గొసరిన మాను మానే రాయి రాయే మాపుదాకా గొసరిన మాను మానే రాయే రాయే దాపుదండ నీవు నాకు తగవు నీ చేతిది ఈ పాటలో అచ్చతెలుగు పదాలని చాలా అందంగా ప్రయోగించడం జరిగింది. ముఖ్యంగా జీవులలో నాలుగు రకాలు ఉంటాయి. ఉన్నత జీవి మానవుడు అంటారు, అంతకంటే కొంచెం తక్కువ జీవి జంతువు, అంతకంటే కొంచెం తక్కువ జీవి వృక్షం, అంతకంటే తక్కువ జీవి రాయి. రాయి జీవి కాదనడానికి లేదు, జీవకళ అందులో వ్యక్తం కావట్లా, అది కూడా మనకు తెలిసే విధంగా వ్యక్తం కావట్లా, అంతేగాని అందులో జీవం ఉంది. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం జీవులు నిర్జీవులు అనే విభాగం లేదు, చరాచరములు అనే విభాగమే ఉంటుంది. కదిలేవి కదలనివి తప్పితే రాత్రిలో జీవం ఉంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే దాని మీద సుత్తి పెట్టుకొడితే శబ్దం వస్తుంది, జీవం లేదే శబ్దం రాదు. ఈ మాను మానే రాయి రాయే మాపుదాకా కొసరన అంటే ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటూ ఉంటారు. కొంతమంది జీవితాలు మీరు గమనించండి, పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉంటారు. ఆ చిన్నప్పుడు ఆ పెరిగినప్పుడు పది పదిహేను ఏళ్ళప్పుడు ఉన్న అభిప్రాయాలు వాళ్ళ మనసులో ఉండి 60 ఏళ్ళు వచ్చినా అలాగే మాట్లాడుతూ ఉంటారు. అభిప్రాయాలు మార్చుకోవడం ఇష్టం ఉండదు. ఇంకా అత్యుత్తమ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే స్వీయ అనుభవం ద్వారా వస్తుంది. భగవంతుని శరణు పొందితే ఎలా ఉంటుంది అనడానికి ఆయన సంపూర్ణ శరణాగతికి ప్రత్యేకంగా నాలుగు మాటలు చెప్పాడు. తగవు నీ చేతిది, ధర్మము నీ చేతిది, పుణ్యము నీ చేతిది, తలపు నీ చేతిది అని అన్నీ నీ చేతిలో పెట్టేస్తున్నా. పుణ్యమైనా అంతే, ధర్మమైనా అంతే, న్యాయమైనా అంతే, అసలు ఆలోచన అంతా నీ చేతిలో పెడుతున్నాను. ఎలా చేసినా మంచిదే, లేకపోతే నేను మానులాగే రాయిలాగే ఉండిపోతా అనడానికి కొన్ని అచ్చతెలుగు మాటలు మనం పోగొట్టుకున్నవి. పుక్కటైనా నిన్ను నేను పొగడనేడు. పుక్కటి అంటే సులభంగా అని అర్థం. ఇప్పటికీ పుక్కట్ అనే మాట ఒకటి ఉంది, హిందీలో కూడా వాడుతూ ఉంటారు, దాన్ని దేశంలో వాడుకలో ఉంది అది. అలాగే ఉక్కు వంటి గుండెలో లక్క వంటి మనసు, ఎంత గొప్ప మాట అండి అది. ఉక్కు వంటి గుండెలో లక్క వంటి మనసు, లక్క కరిగిపోతుంది, ఉక్కు కరగదు. పైకి మనిషి ఉక్కులా కనపడతాడు కానీ లక్కలాంటి మనస్సు ఉంది అతనికి. కాస్త లక్క కరగాలంటే అగ్ని, ఆ ప్రేమ అనేటువంటిది కూడా ఒక్కోసారి కొంచెం అగ్నిగా మారుతుంది. అవును, వెచ్చదనమే కదా, అలాగో ఆ వెచ్చదనం తగిలితే కరుగుతాడు. అందుకని ఉక్కు వంటి గుండెలో లక్క వంటి మనసు. ఇంకో మాట గొప్పది, మేకప్ వేసుకునే వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది, ఎంగిలి సెలవిలేవునా రంగు వంటి మనసు. సెలవే అంటే ఇది సరిగ్గా. మేకప్ చెరిపేటప్పుడు మీరు గమనించండి, నాకు కూడా 10 ఏళ్ళుగా అలవాటైంది కాబట్టి తెలుస్తుంది, అంతటా జరుగుతుంది. ఇక్కడ జరగదండి, ఈ మధ్యలో, ఈ పెదవుల మధ్యలో, కొసల మధ్యలో ఇలా ఉండిపోతుందండి. ఖచ్చితంగా నూగు నూగ్గా ఉంటుందండి, ఎప్పుడిక్కడ ఇలా తడుగుకున్నా సరే కొంత నూగు నూగ్గా ఉంటుందండి. అక్కడ ఆ మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటుంది అనమాట రంగు అనేది. ఎంగిలి సెలవిలోన రంగు వంటి మనసుది అంటే ఎంత వదిలించుకుందామన్నా వదలని వాసన అనడానికి ఎంత గొప్ప ప్రయోగం అది. అందువల్ల అవన్నీ పోవాలి అంటే పుణ్యము నీ చేతిది, ధర్మము నీ చేతిది, తలపు నీ చేతిది, దయ నీ చేతిది అని సంపూర్ణంగా ఆయన శరణాగతి చెందడం ఒకటే మార్గం అని కవి మనకు తెలియజేస్తుంది. మన్మధుడు కలిగించే ప్రభావానికి ప్రతి మనిషి ఎలాంటి మార్పులకు గురవుతాడో ఈ శృంగార సంకీర్తన వివరిస్తోంది. నిత్యం ఎన్నో ఆకర్షణల మధ్య జీవనం సాగించే జీవుడు ఎలా మెలగాలో, ఎవరిని ఆశ్రయించాలో ఇప్పుడు మనం వినబోయే సంకీర్తనలో అన్నమాచార్యులు వారు విశదీకరించారు. ఈ శృంగార సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి, రాగం భాగేశ్వరి, గానం చేస్తున్న వారు హరిణి.
రామాచార్య గారు అద్భుతంగా స్వరపరిచారు, అమ్మాయి మధురంగా పాడింది. ఇద్దరికి కూడా అభినందనలు. ఈ కీర్తనలో మరుడు చేసిన మాయలు అనేది చాలా ప్రత్యేకమైన మాట. స్మరహ అని సంస్కృతంలో ఒక మాట ఉంది. స్మరహ అంటే మన్మథుడు, అందుకే స్మరహరహ అంటే శివుడు అవుతాడు. ఆ స్మరహ అనేది ప్రకృతి, మరుడు అనేది వికృతిగా వచ్చింది. మన్మధుడు చేసే పెద్ద మాయ ఏమిటంటే, సంస్కృతంలో ఒక కవి చాలా అందంగా చెబుతాడు దాన్ని. వస్తుమేకం ద్విధాకర్తుం భగవస్సంతి ధన్వినః మరయేకో మహాధన్వీ ద్వయమేకం కరోతి సహ అంటాడు. మన్మధుడి చేతుల్లో కూడా విల్లుంటుంది, ఆయన విల్లుకాడు అంటారు. చెరుకుగడ ఆయన విల్లుట, తుమ్మెదలు ఆయన వింటినారట, ఏదో 5 రకాల పువ్వులు బాణాలు వేస్తాట, అన్ని అబద్ధాలే. చెరుకుగడ విల్లేమిటి, తుమ్మెదలు వింటినారగా ఉంటే ఉంచుతాయా, ఎగిరిపోతూ ఉంటాయి, మళ్ళీ పువ్వులు బాణాలు వేస్తారు. అంటే మనస్సును మధించేటువంటి వాంఛనే మన్మధుడు అనే రూపంలో చెప్పారు. దానికి చెరుకుగడలు, చెరుకు తోటలు బాగా ఉండేటువంటి వసంత ఋతు కాలం, అలాగే తుమ్మెదల యొక్క ఝంకారాలు, ఈ రకరకాలుగా పూచే పువ్వులు, ఇవన్నీ ఆ కోరికను విజృంభింపజేస్తాయి. కాబట్టి వసంతుడు, మలయమారుతం, ఇవన్నీ మన్మధుని సైన్యంగా, ఇది పెద్ద వసంత సేన, మొత్తం వసంతునికి సైన్యం అని చెప్పారు. దాన్నే
కవి చమత్కారంగా ఏమంటున్నాడు, నిజానికి ఆయనకు ధనుస్సు ఉంది బాణాలు వేస్తాడు అనుకుందాం, కానీ మిగిలిన విలుకాళ్ళకి ఆయనకి ఓ తేడా ఉంది. ఎవడైనా విలుకాడు బాణం వేస్తే ఒకడు గుండె రెండవుతుంది, ఒక వస్తువు రెండుగా చీలిపోతుంది. మన్మధుడు విచిత్రమైన విలుకాడు వీడు ఇద్దరిని ఏకం చేస్తున్నాడు అన్నాడు. పెడరేచి కూరిములు పెట్టిన పొట్ల నెల పొరలక మనకవి పొంత దోయవచ్చున. ఒక మనిషి మీద మనకి ఇష్టం అనేది ఏర్పడ్డాక ఆ మనిషి తరచు మాట్లాడకపోతే, కనపడకపోతే, దూరం అయిపోతే ఎంత బాధగా ఉంటుందో ఇక్కడ ఎవరికి చెప్పక్కల, అందరికీ అనుభవాల్లో ఉన్న విషయమే. పెళ్లి కాని వాళ్ళకి తప్ప వారికి కూడా అనుభవంలో ఉంటే అది అంతకంటే గొప్ప విషయం. అందుకని ఆ ప్రేమ అనేది విపరీతమైన ఇష్టంగా మారకుండా చూసుకోలేకపోతే విరహ వేదన తప్పదు. అందుకే నివ్వక చిత్తములో ఉన్న నీకేల చింతింపు యవ్వనం ఇందరికి ఒకసారి కాదు. యవ్వనం అనేది అందరికీ ఒకటే. అందుకని ఆ వయసులో ఉన్న వాళ్ళు అందరూ పడే బాధలు. అక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ వియోగ బాధతో చాలా ఇబ్బందులు పడతారు. 10 ఏళ్ళై పెళ్ళి అయిన వాడిని ఎవరైనా వియోగ బాధ ఉండాలంటే పుట్టింటికి ఎప్పుడు పెడితే మంచి, ఎంత మంచిది, ఎంతకాలం పెడితే అంత మంచిది అంటాడు. కేవలం యవ్వనపు వాంఛల మీదే ఆధారపడితే బంధం సడలిపోతుంది, అది అనుబంధాలుగా మార్చుకోగలిగితే బంధం చాలా అందంగా ఉంటుంది అనే భావాన్ని ఇక్కడ విరగవేదన రూపంలో చెప్పాడు. అది చివరికి దవ్వు చేరువులు అనే మాట గమనించండి, తెలుగులో ఎంత గొప్ప మాట కోల్పోయామో తెలుస్తుంది. దవ్వు చేరువ, దవ్వు అంటే దూరం, చేరువు అంటే దగ్గర. సరిగ్గా దూరంగా ఉంటే బాధపడడం, అది చేరువు కావాలని కోరుకోవడం, ఇవన్నీ ద్వంద్వాలు అంటారు. జయాపజయాలు, మానావమానాలు లాగే దవ్వు చేరువ అనేటువంటివి మానవ జీవితంలో సహజంగానే ఉంటాయి. అంతిమంగా శ్రీవేంకటపతిని శరణు పొంది ఆత్మజ్ఞానాన్ని పొందే వరకు ఈ రాగద్వేషాలకి మనుషులు లోనవుతూనే ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక చేశాడు అందమైన పాట ద్వారా. అది విషయం. మనిషి అనరాని మాటలంటాడు, తప్పులు చేస్తాడు, కానీ పశ్చాత్తాపంతో పరిశుద్ధమైన హృదయంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ శరణాగతి కోరినప్పుడు నువ్వు మన్నించి రక్షించాలి అని పెద్ద తిరుమలాచార్యులు వారు ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో ఏడుకొండలవాడిని వేడుకుంటున్నారు. శ్రీమన్నారాయణుడు కరుణారస సముద్రుడని పరోక్షంగా వెల్లడించిన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ జోసిభట్ల, రాగం రేవతి, గానం సాయిచరణ్. గతిగా వచ్చితి నేనన్నిట క్రూరుడా నీవే గతిగా వచ్చితి మానక నన్నేలుకొని మన్నించవలేను చేసినవాడు నెమ్మింటికి వచ్చితే మరుకొన కన్నీయును మరవవలే నేరమి చేసినవాడు నెమ్మింటికి వచ్చితే మరుకొనక అన్నీయును మరవవలే కారులు పల్కినవాడు గక్కున మిచ్చితే కారులు పల్కినవాడు గక్కున బంతమిచ్చితే నేరుపుల నేస్తములే నేరపగవలేను నేరపగవలేను నేనన్నిట క్రూరుడా నీవే గతిగా వచ్చితి మానక నన్నేలుకొని మన్నించవలేను మన్నించవలేను సొగిసిలోగొని కృప చూడవలేను పగవాడైన వాడు
బంటనని మొక్కితే సుగిసిలోగోని కృప చూడవలేను. వెగటు నాన దోసి వెరపు మాలిన వాడు, వెగటు నాన దోసి వెరపు మాలిన వాడు, అగపడి ఆజ్ఞ పెట్టుకుంటే మానవ గతిగా వచ్చితి మానక నేలుకొని మన్నించవలేను. ధనమెత్తుకొన్నవాడు తానే వచ్చి పని వేళ అని మున నిల్చితే చేకొనవలేను. ధనమెత్తుకొన్నవాడు తానే వచ్చి పని వేళ అని మున నిల్చితే చేకొనవలేను. వనరి యజ్ఞానపు వాడ నిన్ను నుతించిరే, వనరి యజ్ఞానపు వాడ నిన్ను నుతించిరే. ఘనుడ శ్రీ వెంకటేశ కావవలే నన్నును, వనరి యజ్ఞానపు వాడ నన్ను నుతించిరే. ఘనుడ శ్రీ వెంకటేశ కావవలే నన్నును, కావవలే నన్నును వెంకటేశ. నేనన్నిట క్రూరుడా నీవే గతిగా వచ్చితి, మానక నన్నేలుకొని మన్నించవలేను, మన్నించవలేను. హరే చూసేవట్ల గారు, పశ్చాత్తాప భావాన్ని, రిపెంటెన్స్ ఏదైతే ఉందో అది చక్కగా మీరు రేవత రాగంలో ఆవిష్కరించారు. అబ్బాయి సాయిచరణ్ చక్కగా పడ్డాడు, అభినందనలు. అపరిమితమైన పశ్చాత్తాపానికి ఆర్ద్రతకి సంకేతమైన పాట ఇది. నిజంగా ఒక శంకరాచార్య కానీ అన్నమాచార్యులు కానీ శ్లోకాల్లో కానీ పాటల్లో కానీ ఈ భావాలు ఎందుకు చెబుతారు అంటే, వాళ్ళంత క్రూరులు కాదు, వాళ్ళన్ని పాపాలు చేయలేదు మనకు తెలుసు. పాపాత్మలను దుఃఖించేవారు వాటి నుంచి బయటపడడం కోసం చెబుతారు. నేరిమి చేసిన వాడు నెమ్మి ఇంటికి వచ్చితే మారుకొనక అన్నయ్యను మరవలే. నిజానికి ఈ పాట ఎటువంటిది అంటే, పాఠశాల విద్యార్థులకి కళాశాల విద్యార్థులకి రోజు ప్రార్థనతో సమానంగా దీన్ని నేర్పగలిగితే హింసామయ ప్రపంచానికి పెద్ద పరిష్కారం ఈ పాట. కానీ ఎటువంటి సంస్కృతి మనది అంటే, అరావప్యుచితం కార్యం ఆతిథ్యం గృహమాగతే చేత్తుం పార్శ్వగతాఛాయాం నోపసంహరతే ద్రుమక. శత్రువైన వాడు నీ ఇంటికి వచ్చినా సరే ముందు మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడమని చెప్పారు. ఎంత శత్రువైనా సరే, మనకు పడకపోయినా సరే, ఆయన మొహం చూడడం నాకు ఇబ్బంది అండి అన్నా సరే, ముందు మంచినీళ్ళు ఈ మొహం చూడకుండా ఇమ్మన్నారు. తనని గొడ్డలతో కొట్టేయడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడ ఇస్తోందా లేదా అన్నాడు. అటువంటి సంస్కృతి, అందుకే దాన్ని ఇక్కడ ఆయన పాటలో చెప్పాడు. అలాగే కారులు పలికిన వాడు కక్కున గ్రక్కున పంతమిచ్చితే నేరుపుల నేస్తములే నేర్పగవలను. ఎప్పుడో ఏవో మాటలు, రకరకాల మాటలు మనకి ఎంతోమంది వస్తూ ఉంటాయి. పంతాలు పట్టింపులు వారన్నారు వీరన్నారు, ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. మళ్ళీ తర్వాత ఆయన వచ్చి స్నేహహస్తం చేస్తే, ఒక హస్తం ఆయన చేస్తే మనం రెండు హస్తాలు చాచే విధంగా ఉండాలి. అప్పుడు అది విషయగతంగా విమర్శ ఆగిపోతుంది, లేకపోతే వ్యక్తిగతంగా పెరిగిపోతుంది. అలాగే పగవాడైన వాడు బంటనని మొక్కితే సొగిసి లోగని కృప చూడవలను. సరిగ్గా మనకి భారతంలో కూడా చెప్పిన నీతి, శరణం బని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కాపగవలయున్ కరుణాపరుల తెరంగిది ఇరవక సరిగావు దీనికి ధర్మంబుల్ అని సైంధవుణ్ణి కాపాడేటప్పుడు ధర్మరాజు చెబుతాడు ఆ నీతిని.
అందుకని శరణు అన్నటువంటి వాడు ఎంత శత్రువైనా సరే వాడిని కాపాడాల్సిందే. అప్పుడే యుద్ధాలు సమసిపోతాయి. అందుకే భారతదేశం మొదటి నుంచి ఎవరి మీద యుద్ధాన్ని ప్రకటించలేదు, వచ్చిన యుద్ధాలను ఎదుర్కొంది తప్ప. స్వాతంత్రం వచ్చాక మరీ పాటించారు ఆ విషయాన్ని. 70 ఏళ్లుగా ఉన్న కేంద్ర ప్రభుత్వాలు అన్నింటినీ మనం ప్రశంసించాల్సిందే, ఎందుకంటే మౌలికంగా సంస్కృతిలో ఈ ధర్మం ఉంది కాబట్టి. అలాగ ధనం ఎత్తుకున్నవాడు తానే వచ్చి పనివేళ అనిమన నిలిచితే చేకొనవలను. దొంగిలించిన వాళ్ళైనా సరే తన దొంగతనాన్ని అంగీకరిస్తే నీకు అవసరం లేకపోతే ఆ ధనం వాడికి ఇచ్చేయమనేది, నన్ను అడిగితే ఇచ్చేవాడిని కదా అనవసరంగా దొంగతనం ఎందుకు చేసేవరా అన్నట్టుగా ఉంటే మానవ సంబంధాలు చాలా బాగుంటాయి. పాఠశాలల్లో కళాశాలల్లో మీకు ఎప్పుడైనా పాడే అవకాశం వస్తే ఈ పాటే ఎంచుకుని పాడండి. శ్రీ వెంకటేశ్వరుడికి జరుగుతున్న సంకీర్తనల పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.